వాతావరణ మార్పుల కారణంగా భూమి పరిణామం చిన్నదే అవుతుందని దీనిపై తాను 2012 నుంచి డాక్యుమెంటరీ ప్రారంభించానని విశాఖపట్నం అక్కైపాలెం ప్రాంతానికి చెందిన బి శ్రీనివాస్ చెప్పారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జీవరాశులు మన భూమిలో ఒక భాగం, మన భూమి మన సౌర కుటుంబంలో ఒక భాగం, మన సౌర కుటుంబం మన విశ్వంలో ఒక భాగం, మన విశ్వం దైవంలో ఒక భాగం అంటూ వివరించారు. ప్రతి ఏడాది ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని, దీనివల్ల మానవాళి సకల జీవరాశులు అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై శాస్త్రవేత్తలు త్వరితగతిన అధ్యయనం చేసి మానవాళి జీవరాశులను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు బల్లగుడం శ్రీనివాసరావు. విపత్తులు చూస్తున్నాం కదా, మెయిన్ కారణం, ప్రధానమైన కారణం గ్లోబల్ వార్మింగ్ కాదండి. అంతకన్నా ప్రమాదకరమైన భూమి పరిమాణంలో చిన్నదవడం. పరిమాణంలో చిన్నదవుతుందని ఎలా శాస్త్రవేత్తలకి ఎలా ప్రూవ్ చేయాలంటే, మన భూమి నుండి నీరు వేరు చేయాలి, నీటి నుండి ముడి చమురు వేరు చేయాలి. మనం ఖర్చు చేస్తున్న ముడి చమురుని లెక్కేసుకుంటే అప్పుడు భూమి పరిమాణం చిన్నదవుతుంది అన్నది శాస్త్రవేత్తలకు ఈజీ సులువుగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానండి. మన భూమి పరిమాణంలో ఈ విధంగా చిన్నదవుతుంది. చిన్నదవడం వల్ల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయండి. మనం ఎంత ఖర్చు చేస్తే అంత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇక్కడ యుగాంతం మొదలైంది 2000 సంవత్సరాలైన పోస్టర్ డిజైన్ చేసాం. 2000 సంవత్సరాలు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అంటే 2015కి 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నాయని, ఇక 2030కి వచ్చేటప్పటికి 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అది నేను ఉన్న ప్రదేశం నుండి క్యాలిక్యులేట్ చేసి తీశాను. ఇక 2030 నుండి మనకి మానవ జాతికి భూమి సహకరించదండి అది పూర్తిగా. ఇంకా 2045కి వచ్చేసరికి మానవ జాతి చేతులు ఎత్తివలసిందే. 2060 కల్లా మానవ జాతి అంతరించిపోతుంది మనం ప్రతిరోజు ముడిచాము తీయడం వల్ల, ఖర్చు చేయడం వల్ల. దీనికి శాస్త్రవేత్తలు ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆల్టర్నేట్స్ కనుక్కుంటారనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను.